వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ పార్లమెంట్లోని ప్రధాన కార్యాలయంలో మోదీతో భేటీ, దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశం. జాతీయ మీడియాలో వచ్చిన సర్వే దెబ్బకు వైసీపీ దుకాణం బంద్ అవుతుందన్న తెదేపా నేత బోండా ఉమా, సజ్జల వంటి సలహాదారులు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యంగ్యం. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారన్న సజ్జల, చంద్రబాబు టీడీపీలో బలహీనత కనబడుతుందని విమర్శ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్లమెంట్లోని ప్రధాన కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందించాలని, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ ప్రధానితో చర్చించినట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. కాగా సీఎం వైఎస్ జగన్ గురువారం సాయంత్రం 5:30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎంకి ఢిల్లీ విమానాశ్రయంలో సీఎంకు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, నందిగాం సురేష్, రెడ్డప్ప, అయోధ్య రామ్రెడ్డి, వంగా గీత, చింత అనురాధ, గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్, ఎం గురుమూర్తి, బెల్లన చంద్రశేఖర్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఇండియా టుడే సీ ఓటర్ 3rd of the Nation సర్వేలో టీడీపీకి 17 లోక్సభ స్థానాలు, వైసీపీకి 8 లోక్సభ స్థానాలు వస్తాయని పేర్కొనడం తెలిసింది. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా స్పందించారు. జాతీయ మీడియాలో వచ్చిన సర్వేతో వైసీపీ దుకాణం బంద్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, అమిత్ షా భేటీతో వైసీపీ వర్గాలలో వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలలో 60% ఓటు బ్యాంకుతో టీడీపీ జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుందని బోండా ఉమా స్పష్టం చేశారు. జగన్ దెబ్బకు అసెంబ్లీ నుంచి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. జాతీయ సర్వే దెబ్బకు తాడేపల్లిలో పునాదులు కదులుతున్నాయని అన్నారు. అసెంబ్లీలో చివరి సమావేశాలని పెడితే కనీసం 20 ఎమ్మెల్యేలు కూడా లేరని, 26 మంత్రులలో 3 or 4 కనిపించారని బోండా ఉమా వెల్లడించారు. కానీ ఢిల్లీలో ప్రముఖ మీడియా సంస్థలు ఇండియా టుడే, సీ ఓటరు, లేదంటే జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు ప్రజల మూడ్ అనేది స్పష్టంగా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇండియా టుడే, సీ ఓటర్ సర్వేలో కూడా అదే ఎగ్జాక్ట్గా వచ్చింది. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో 60% పైన ఓట్లతో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రస్తుతానికి ఇప్పటికైతే, రేపు ఇంకా మిగతా పార్టీలు కలిస్తే మరి ఆళ్ళ ఓటు బ్యాంక్ కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడుకున్నటువంటి సిచ్యువేషన్లో 60% పైన ఓట్లతో క్లీన్ స్వీపు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతూ ఉంది. ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి. చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, 4 సమావేశాలు అసెంబ్లీలో, కనీసం పట్టుమని 20 ఎమ్మెల్యేలు లేరు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు టీడీపీలో బలహీనత కనబడుతుందని, పొత్తుల కోసం ఎక్కడికైనా వెంపర్లాడుతారని ఆరోపించారు. అందుకే బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీకి వెళ్ళొచ్చారని అన్నారు.
చంద్రబాబు స్క్రిప్టును షర్మిల చదువుతుందని చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో వాటిని మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదని అద్దెమైకుల షర్మిల ఇక్కడ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీ ఓటర్ సంస్థ 2019లో కూడా గతంలో కూడా టీడీపీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చిందని, దాని విశ్వసనీయత ఏందో ఫలితాల తర్వాత అందరికీ తెలుసు అన్నారు. వారి క్రెడిబిలిటీ ఏంటో వారికే తెలియాలన్నారు. ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నది. షర్మిల గారు అనేక వ్యాఖ్యలు చేశారు. డిఎస్సి 6,000 పోస్ట్ వేయడం ఉంది, నిరుద్యోగుల్ని మోస చేయడమే అని, అదేవిధంగా స్పెషల్ స్టేటస్ సంబంధించి పోరాడట్లేదని విమర్శలు చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు? టీడీపీ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏదిందో అది ఆమె చదువుతున్నారు. దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలు పెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహత కూడిన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకపోవడం సభకు గౌరవం కాదని, ఆ కుర్చీ ఖాళీగా ఉండటం వల్ల ప్రయోజనం ఉండదని, ఆయన సభకు వచ్చి ఈ ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే సూచనలు చేస్తే బాగుండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని, తెలంగాణ అంటే ఓ భావోద్వేగం అన్నారు. ఇలాంటి తెలంగాణలో మీలో మార్పు రావాలని ప్రజలు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించి ఈ హోదా ద్వారా ప్రజల తరపున మాట్లాడేందుకు మరో అవకాశం ఇచ్చారన్నారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత గవర్నర్ ప్రసంగానికి హాజరు కాలేదన్నారు. ప్రతిపక్ష నేత సభకు హాజరై తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు ఏమైనా ఉంటే సూచనలు చేసేలా ఉండాలన్నారు. కానీ ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం బాధాకరమన్నారు. 80,000 పుస్తకాలను చదివానని కేసీఆర్ పదే పదే చెప్తారని, కానీ అందుకు అనుగుణంగా నడుచుకోవటం లేదన్నారు. ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అంటారు, ఏమంటారు? స్పీకర్ సార్, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ వేముల వీరేశం గారు సెకండర్ కింద ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు సమర్థిస్తూ వారు ప్రసంగించడం జరిగింది. అదేవిధంగా ఈ చర్చలో బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి పాయల్ శంకర్ గారు, ఏఐఎంఐఎం నుంచి శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు గారు, డిసెంబర్ 7 నుంచి ఫిబ్రవరి 7 తారీఖు వరకు 60 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనం డిసెంబర్ 9 రోజు మేము ఏదైతే నిర్ణయాలు కొన్ని ఇదే అసెంబ్లీలో అమలు చేసినాం, అందులో ప్రధానంగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యము, బాధతోని ఆసుపత్రులలో ఆర్థిక భారం ఎక్కువై వైద్యం అందక చాలామంది పేదలు చనిపోతుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈరోజుకు సరిగ్గా పథకాలు అమలు చేసి 2 నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పథకాలు అమలు చేయడానికి సహకరించిన నా మంత్రివర్గ సహచరులకు, మా శాసనసభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గతంలో జరిగిన చాలా లోపభూష్టమైన నిర్ణయాలు ఉన్నాయి, వాటిని సవరించుకుంటూనే వాటిని సరైన దిశగా తీసుకువెళుతూ ప్రజలకు ఎంఎస్ స్వామినాథన్ జీకి మరణానంతరం భారతరత్న ప్రదానం చేశారని, దానిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. భారతీయ వ్యవసాయ విధానంలో మెరుగైన ఫలితాలకు స్వామినాథన్ కృషి మరవలేనిదని కొనియాడారు. వ్యవసాయం గురించి తెలిసినవన్నీ నేర్పిన ఆయనకు తనకు నిజమైన స్ఫూర్తి అని అన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహరావుకి మరణానంతరం భారతరత్న ప్రదానం చేసినందుకు నరేంద్ర మోదీకి మరియు భారత ప్రభుత్వానికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె అన్నారు.
ఈరోజు భారతరత్న అందివ్వడం అనేది చాలా సముచితమైనటువంటి నిర్ణయం. అదేవిధంగా పివి నరసింహారావు గారు తెలుగు వారి ముద్దు బిడ్డ, వారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈరోజు భారతదేశం ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడానికి వారు వేసిన పునాదే కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వారి తదనానంతరం వారు ఉన్నప్పుడు కావచ్చు, వారి తదనానంతరం కావచ్చు, వారికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా ఏ విధంగా వారిని అవమానపరిచారు మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. వారు ఒక రాజకీయ వేత్త కాదు, పివి నరసింహారావు గారు ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు అని చెప్పి మనం ఇక్కడ గుర్తించాలి. కనుక అటువంటి ముగ్గురు విశిష్టమైనటువంటి వ్యక్తులకి ఇవాళ భారతరత్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది ఇది ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్వాగతించదగిన విషయంగా నేను భావిస్తున్నాను. అబద్దాలతో అడ్డదారిలో చంద్రబాబు అధికారంలోకి రావాలని చూస్తున్నాడని తెలుగు సాంస్కృత అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుడు టీడీపీని స్థాపించారని, ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన పార్టీ నేడు చంద్రబాబు చేతిలో దిగజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చాడని ఆరోపించారు. ఎన్టీఆర్ని గద్దెదించిన చంద్రబాబు ఈ రోజు ఆయన ఫోటోను వాడుకుంటున్నాడని విమర్శించారు. క్విట్ ఇండియా మాదిరి చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని అన్నారు. పురంధేశ్వరి బీజేపీ కన్నా టీడీపీ కోసమే ఎక్కువగా పనిచేస్తుందని ఆరోపించారు. న్యాయం జరగాలని ఇంత స్థాయిలో ఒక పథకమా రెండా చెప్పడానికి మాకే పేర్లు రానన్ని అన్ని పథకాలు తీసుకొచ్చి అన్ని పేదవాళ్ళకేగా, ముఖ్యంగా ఒక సామాజిక అధికారం సాధికారత, తర్వాత మహిళలకు ఒక సాధికారత. నిజంగా ఏ మహిళకు ఏ పరిపాలనలో కూడా ఇంత న్యాయం జరగలేదు. ఎన్టీఆర్ గారి టైంలో మహిళా విశ్వవిద్యాలయం ఇచ్చారు, అదేవిధంగా 33% రిజర్వేషన్ ఇక్కడ లోకల్ ఎలక్షన్స్లో ఇచ్చారు. అంతే తర్వాత ఇక ఆ స్థాయిలో మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, వాళ్ళకి సున్నా వడ్డీ పథకం క్రింద డ్వాక్రా గ్రూప్స్ చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా ముందడుగు వేసి ప్రతి దాంట్లో కూడా మహిళలకే రిజర్వేషన్స్ 50%, 60% కూడా పెట్టి, ముఖ్యంగా అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో, గుర్తింపు నోచుకొని కులాలు ఎన్నో ఉన్నాయి బీసీ కులాల్లో, అసలు చాలామందికి ఆ పేర్లు కూడా తెలియదు. గత పాలకులంతా వాళ్ళందరినీ వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులాన్ని కూడా గుర్తించి రెల్లు కులంతో సహా అంటే అట్టడుగు నుండి అన్ని జాతులను కూడా గుర్తించి గ్రామీణ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయటమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను విశాఖలో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. 4 దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా జిల్లా స్థాయిలో చత్తాచాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను ఇవాళ్టి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్కి 260 జట్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారని, ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహాసంగ్రామం జరగనుందని, 13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ క్రీడలలో విజేతలకు దాదాపు 12 కోట్లను బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం నలుమూలల నుండి ప్రతిభావంతులైన యువతీ యువకులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో మరియు బ్యాడ్మింటన్ వంటి 5 క్రీడలలో పాల్గొన్నారని, 37.75 లక్షల మంది ఆటగాళ్లు, 85.2 లక్షల మంది ప్రేక్షకులు ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు. అంటే 1.2 కోట్ల మందికి పైగా ప్రజలు నేరుగా ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారని ఇదొక అనూహ్యమైన స్పందనగా ఆమె అభివర్ణించారు. ఎందుకంటే క్రీడల పట్ల అభిమానం ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యువతకి క్రీడల పట్ల ఆసక్తి అవగాహన పెంచడమే కాకుండా ఆరోగ్యమైన అంటే హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్ది దాదాపుగా 120 కోట్లని దీనికోసం కేటాయించి ఈరోజు మీరు చూస్తే కాన్స్టెన్సీ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇప్పటికే గెలిచిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్స్ ఇవ్వడం మీరు అందరూ కూడా గమనించారు. అలాగే సచివాలయ స్థాయి నుంచి బేసిక్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్తో పాటు మెడల్స్, ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం మీరు గమనించారు. సో దాదాపుగా 12.5 కోట్ల రూపాయల్ని క్యాష్ ప్రైజ్గా ఈరోజు క్రీడాకారులకు అందించి క్రీడల పట్ల వాళ్ళకి మరింత ఆసక్తి పెంచే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇవ్వటమే కాకుండా ఫ్రాంచైజీతో
ఈరోజు ఎవరైతే ఈ 5 గేమ్స్లో ప్రతిభ చూపించారో వారిని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారులుగా రూపుదిద్దడానికి ఈ ఫ్రాంచైజీతో టైఅప్ చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఇప్పుడే తెలియజేయటం జరిగింది. సో ఆడుదాం ఆంధ్రతో గేమ్స్ని కూడా యువతకు అందించారు. ఇంతవరకు యువతకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, అలాగే క్వాలిటీ మెడికల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మహానివేదన అన్న సమారాధన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఆలయ చైర్మన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మావుళ్ళమ్మవారి జాతర మహోత్సవాలు అన్నీ కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీరులి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారు గత 60 సంవత్సరాలకు కూడా అమ్మవారి ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించడమే కాకుండా ప్రారంభ రోజుల్లో కన్నా ప్రెస్టీజియస్గా దీన్ని తీసుకుని ఇంచుమించుగా సుమారు 4 రోజుల పాటు వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ ఉత్సవాలను 60 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. నిజంగా ఈ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యక్రమాల అనంతరం ఏదైతే రాష్ట్ర అఖండ అన్న సమారాధన కార్యక్రమం లక్షలాది మందికి నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అఖండ అన్న సమారాధన అనేది కార్యక్రమం అనేది ఎంతోమంది భక్తుల సహకారం అందరికీ కూడా వాళ్ళకు అందుతున్నాయి. అనేకమైన ఒత్తిళ్లు, అశాంతి, అలజడులతో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్న మానవుడు తన మనసును ఆధ్యాత్మికత వైపు మరల్చుకోగలిగితే ఆ సమస్యలన్నింటి నుండి విముక్తి పొంది తన జీవితాన్ని సుఖమయం చేసుకోగలడని పిఠాపురం శ్రీ విశ్వవిద్యాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ అధిపతి సద్గురువులు డాక్టర్ ఉమర్ అలీషా ఉద్బోధించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 96వ వార్షిక మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ముందుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా జ్యోతి ప్రజ్వలన చేసి తన మాతృమూర్తి జహరా బేగం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మహాసభలను ప్రారంభించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి పలువురు ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. తొలి రోజు సభకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకులతో కలిసి హాజరయ్యారు. ఉమర్ అలీషా గారు ఆధ్యాత్మిక పీఠం, చాలా పీఠాలు ఉన్నాయి కానీ స్వలాభం కోసం పనిచేస్తూ ఉంటారు. ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం మరి ఎక్కడి నుంచో భారతదేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి మన పిఠాపురాన్ని మన గురుగారి ఆశీర్వాదాలు తీసుకోవడం మనకు చాలా గర్వకారణం. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. మరి కుమరాలేశయ్య హిందుత్వం యొక్క తత్వము మన యొక్క దైనందిన జీవన విధానంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కష్టాల నుండి, బాధల నుండి, సమస్యల నుండి, నష్టాల నుండి, అశాంతి, అసహనము, అలజడి, ఒత్తిడి ఇత్యాది విషయాలు ఏ విధంగా మనం సంస్కరించుకుని పరిష్కరించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి తాత్విక జీవన మార్గము, అత్యంత తాత్విక జీవన తత్వము మరియు మన యొక్క జీవన విధానంలో మన జీవన సంస్కారంతో ఏ విధంగా మునుగడ సాగించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా మనం భౌతిక జీవన విధానంలో జాతీయ నులుపురుగుల నివారణ కార్యక్రమం విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఆవరణలో ప్రిన్సిపాల్ మరియు కర్లాం పిహెచ్సి డాక్టర్ వి సువర్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ, జెడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి, వైఎస్ఆర్సీపీ చీపురుపల్లి నియోజకవర్గ కన్వీనర్ వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, వైఎస్ ఎంపీపీ ప్రతినిధి పతివాడ రాజారావు, స్థానిక మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి హాజరై పిల్లలకు డీవామ్ మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ పిల్లలు కొన్నిసార్లు తినమంటే ఆకలి కావటం లేదంటారని,
చేస్తారని, తరచూ విరోచనాలు చేసుకుంటారని, పోషకాహారం తినక బరువు తగ్గిపోతుంటారన్నారు. రక్తం తగ్గిపోయి బలహీనంగా కనిపిస్తుంటారని, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతారని, కడుపులో నులుపురుగులు ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాణిశ్రీ, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ రేవళ్ల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా అమ్మ భవిష్యత్తు మీకోసం, మీరు ఆరోగ్యంగా ఉంటేనే మనకి ముందు ముందు కూడా ఏదైనా మనం చదువుకుని సాధించాలంటే ఆరోగ్యం ఉండాలి. అందుకే ప్రతి విషయాన్ని వాళ్ళు చెప్పి విన్నారు కదా అందరూ, అలాగే పాటించి హాస్టల్స్లో ఉన్నాను అలాగని చెప్పి ఈరోజు బట్టి రేపు రేపటి అవి వినియోగించుకోకుండా ఈరోజు మీకు నైట్ టైం ఉంది కాబట్టి ఆ నైట్ టైంలో మీరు శుభ్రంగా ఏ రోజు బట్టలు వాళ్ళు శుభ్రం చేసుకొని మళ్ళీ తలవారి ఆ ఉడికిన బట్టలు మాత్రమే తీసుకోండి. అంతేగాని స్కూల్ డ్రెస్సే కదా ఏం పని చేయలేము అనే ఆలోచనతో కాకుండా పరిశుభ్రత మనకి పాటించాలి చెప్పారు మేడం గారు కూడా. అందరం మనం తినే ఏవైనా సరే పళ్ళు కానీ మిగతా విషయాలు ఏవైనా సరే మిగతా తినే విషయాలు ఏవైనానో కడుక్కొని తినాలి, ఆ పర్వాలేదులే అని కొంతమంది ఇలా తుంచుకొని తినేస్తారు. అలా మట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏలూరు జిల్లా పోలవరం మండలం పంచాయతీ సచివాలయం 2 పరిధిలో సర్పంచ్ పోడం పుష్ప అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎంపీపీ శుంకర వెంకటరెడ్డి, సర్పంచ్ పోడం పుష్ప, ఎంపీడీఓ జి శ్రీనివాస్, పీఓపీ ఆర్టీ శ్రీనివాసరావు, సెక్రటరీ వై కొండలరావు, డాక్టర్ కె మురళీధరన్, డాక్టర్ వాసు, డాక్టర్ శ్రీనివాసరావు, ఎంపీటీసీ కాశీ ధనలక్ష్మి పాల్గొన్నారు. గర్భిణీల సంరక్షణలో మరో అమ్మ పాత్ర ఆశా వర్కర్లదని, అలాంటి ఆశా వర్కర్లపై జగన్ సర్కారు తీరు సిగ్గు చేయటని సిఐటియు మండల సెక్రటరీ పిఎల్ఎస్ కుమారి అన్నారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనకుండా ఏలూరు జిల్లాలో పలు చోట్ల ఆశా వర్కర్లను నిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ పోలవరం మండలం స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా కుమారి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిమాండ్ల సాధన కోసం వెళుతున్న ఆశా వర్కర్లపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు సిగ్గు చేయటన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకుంటూ ఈ ప్రభుత్వం మహిళలను ఇబ్బందులు పాలు చేయడం సరికాదని హితవు పలికారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచమని అడుగుతున్న ఆశా వర్కర్లపై నిర్దాక్షిణ్యంగా హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించి దారుణంగా వ్యవహరించడం సరికాదని, తీరు మార్చుకోకుంటే రానున్న ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్తామని అమ్మ అన్నారు. ఏలేరు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వాళ్ళ డిమాండ్స్ సాధన కోసం వెళ్తే నిర్దాక్షిణ్యంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి గొంతు నిలిమేసి ఇలా నొక్కేసి చీరలు ఎప్పచేసి వాళ్ళ ఇష్టాసరంగా పోలీసులు ఎంత దాష్టికానికి ఒడిగడతాం. చాలా మరి మనది ప్రజాస్వామ్యంలో ఉన్నామా అప్రజాస్వామికంగా ఉన్నామా? మరి ఈ జగన్ గారు ఈ వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఆయన 4.5 సంవత్సరాల్లో ఏ ఒక్క రూపాయి పెంచకపోయినా సరే పనికి తగ్గ వేతనం లేకుండా వెట్టి చాకరీ చేయించుకుంటూ కూడా ఈరోజు వేతనాలు పెంచమని విపరీతమైన ధరలు పెరిగిపోయినాయి. ఆ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని అడిగితే కూడా దయాదాక్షిణ్యం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఆడవాళ్ళని కూడా అర్ధరాత్రి అప్రయత్నం కూడా లేకుండా 2 రోజుల ముందు నుంచే కూడా అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి చాలా నిర్బంధించి నిర్బంధాలకు గురి చేసి అలాగే నాయకులు అనేవాళ్ళు కూడా నిర్బంధించేసి 3 రోజుల ముందుగా చాలా మరి దారుణంగా వ్యవహరిస్తుంది. ఈ తీరుని మార్చుకోకపోతే రానున్న కాలంలో మరింత ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ పార్లమెంట్లోని ప్రధాన కార్యాలయంలో మోదీతో భేటీ, దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశం. జాతీయ మీడియాలో వచ్చిన సర్వే దెబ్బకు వైసీపీ దుకాణం బంద్ అవుతుందన్న తెదేపా నేత బోండా ఉమా, సజ్జల వంటి సలహాదారులు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యంగ్యం. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారన్న సజ్జల, చంద్రబాబు టీడీపీలో బలహీనత కనబడుతుందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు.